చూపులు మూవీతో ఓవర్ నైట్ విపరీతమైన డిమాండ్ సంపాదించేసిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు ఆనందంతో గంతులేస్తున్నాడు. పెళ్లి చూపులు చిత్రానికి ఏ అవార్డ్ ఈవెంట్లోనూ ప్రాధాన్యత లభించలేదు. ఐఫాలో బెస్ట్ కమెడియన్ మాత్రమే దక్కింది. కానీ 64వ జాతీయ అవార్డు ఉత్సవంలో మాత్రం 2 జాతీయ అవార్డులు దక్కించుకుంది. నిజానికి నా వర్క్కు ఇంత గుర్తింపు లభిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటున్నాడు తరుణ్ భాస్కర్. చిన్న సినిమా అయినా పెద్దదైనా మంచి సినిమాకి ఆదరణ ఎప్పుడూ ఉంటుందని ప్రూవ్ చేసుకుంది పెళ్లి చూపులు. తరుణ్ భాస్కర్కి మణిరత్నం సినిమాలంటే చాలా ఇష్టమట. అవి అవార్డులను గెలుచుకునేలా ఉంటాయని, యాక్టర్స్ నుంచి టెక్నీషియన్స్ వరకు చాలా అవార్డులు వచ్చేస్తుంటాయి. నేను మణిరత్నం గారిని దేవుడుగా భావిస్తాను. అందుకే చెలియా చిత్రాన్ని మొదటి రోజు మొదటి ఆట చూసి థియేటర్ నుంచి బయటకు రాగానే ఈ అవార్డు గురించి చెప్పారు. అంతా ఆ దేవుడి ఆశీర్వాదమే అనిపించింది అంటూ భక్తి ప్రపత్తులు చాటుకున్నాడు ఏకలవ్య శిష్యుడు తరుణ్ భాస్కర్.